2024 ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలవబోతున్నారు? టోటల్ గా తెలుగు ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన, ఈ మూడు పార్టీలు కూటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది చాలామంది ఉత్కంఠ ఉంది. బట్ చాలా సర్వేలు వచ్చాయి, నేషనల్ సర్వేలు వచ్చాయి, అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి. కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు 2024 ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకొచ్చారు. అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా, కాన్స్టిట్యూన్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి. దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రిడిక్షన్ సర్వే 2024. ఈ సర్వే సంస్థ ఏదైతే ఉందో గతంలో కూడా అనమాట, అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది. దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అంతకుముందు వాళ్ళు ఎన్ని చేశారు సర్వేలు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి, యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు, ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు. టోటల్గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డుకి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ మొత్తం 14. ఇప్పటి వరకు వాళ్ళు 14 ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు, యాక్యురేట్ ప్రిడిక్షన్స్ 12. అంటే టోటల్గా 14 సర్వేలు చేస్తే దాంట్లో 12 సర్వేలు యాక్యురేట్గా వాళ్ళు చెప్పిందే జరిగింది. కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే సంస్థ అని తెలుస్తుంది. దానికి సంబంధించే అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అంటే అవర్ సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రిడిక్షన్స్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు. అంటే తెలంగాణలో 2023 కాంగ్రెస్ పార్టీకి 67-75 వస్తాయని చెప్తే 64 వచ్చాయి. అంటే ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 2023 వాళ్ళు కర్ణాటకకి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. కర్ణాటకకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 118-130 వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు. 135 వచ్చాయి, కాబట్టి అది కూడా కరెక్టే. నెక్స్ట్ వాళ్ళు 2021 తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి 167-178 స్థానాలు వస్తాయని చెప్పారు. దాంట్లో 159 వచ్చాయి, కాబట్టి ఇది కూడా కరెక్టే. వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా 2021 ఎలక్షన్స్లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2019 ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 129-139 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే దగ్గర దగ్గర 140 దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు. బట్ వీళ్ళ అంచనాల నుంచి ఇంకా అది 151, అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి. 2019 ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151, ఇది కూడా రైట్ అయింది. నెక్స్ట్ చూస్తే 2018 తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని చెప్పారు. 78 వస్తాయని చెప్పారు, 88, ఇది కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2018 వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా, కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 2018 కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 110-125 వస్తాయని చెప్పారు. దాంట్లో 80 వచ్చాయి, ఇదొక్కటే రాంగ్ అయింది. అంటే మనం చూస్తే 2018-23 వరకు దగ్గర దగ్గర వాళ్ళు 6 సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళు 6 సర్వేలు చేశారు. దాంట్లో 5 వరకు కరెక్ట్ అయ్యాయి, ఒకటే రాంగ్ అయ్యాయి. మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట, వాళ్ళ ట్రాక్ రికార్డ్ 14 చేస్తే దాంట్లో 12 వరకు ఓకే. అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గర దగ్గరగా అంటే 95% పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా 2024 ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది, ఒక నిఖార్సైన సర్వే చేసింది. ఒకసారి చూద్దాం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే
22 ఫిబ్రవరి నుంచి 23 మార్చ్ వరకు వీళ్ళు చేశారు. దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు. శాంపిల్ కౌంట్ మనం చూస్తే 50,236 శాంపిల్ కౌంట్స్. దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కాల్స్ 3,203. దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో 45,106. ఫీల్డ్ సర్వే 1,927. ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు. అంటే శాంపిల్ ఎర్రర్ కూడా వాళ్ళు చెప్పారు. అంటే +2 or -2 ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి జిల్లాల వారీగా వాళ్ళు ఏ స్థానాన్ని, ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే శ్రీకాకుళం నుంచి చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వే ఏం చెప్తుంది, దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది వాళ్ళు చెప్పారు. చూద్దాం. డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ టు విన్ ఎవరైతే ఉన్నారో అనేది కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాని ఆముదాల వరుసకు సంబంధించి ఇది టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ శ్రీకాకుళం ఆముదాల వలస ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళంలోనే హెచ్ఎర్ల, శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుచుకుంటుంది. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇది హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోనే నరసన్నపేట ఇక్కడ చూస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నరసన్నపేటని గెలుచుకోబోతుంది అని చెప్పి వైబ్రెంట్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం టెక్కలికి సంబంధించి టెక్కలిని టీడీపీ గెలుచుకోబోతుంది అన్నట్లు చెప్తున్నారు వైబ్రెంట్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఇచ్చాపురం కూడా టీడీపీని గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పలాస ఇక్కడ స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం రాజాం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ కాన్స్టిట్యూన్సీగా ఉంది ఇది. ఇక్కడ మాత్రం ఏ పార్టీ కూడా గెలిచే అవకాశం లేదు. అంటే ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మేము చెప్పలేమని చెప్తున్నారు. కాబట్టి ఇది కీన్ కంటెస్ట్ లో ఉంది అన్నట్లు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది టోటల్ గా శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీ ఏ అసెంబ్లీ స్థానాన్ని గెలుస్తుంది అనేది చాలా క్లియర్ గా చెప్పారు. దీనికి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. విజయనగరానికి స్లైట్లీ ఎడ్జ్ లో టీడీపీ ఇది గెలుస్తుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా సర్వే. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరం జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం బొబ్బిలి, ఇక్కడ నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తుంది. నెక్స్ట్ మనం చూస్తే విజయనగరం జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం గజపతి నగరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే విజయనగరం జిల్లాలోనే మరొక నియోజకవర్గం చీపురుపల్లి, నో డౌట్ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. చీపురుపల్లి బొచ్చ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. విజయనగరం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం నెల్లిమర్ల, ఇక్కడ నుంచి జనసేనకు సంబంధించి లోకం నాగమాధవి పోటీ చేస్తారు. బట్ ఇక్కడి నుంచి ఇది మాత్రం విజయనగరం నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలోనే మరొక నియోజకవర్గం కురుపాం, నో డౌట్ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం, ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీగా ఉంది. ఇక్కడ స్లైట్లీ ఎడ్జ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దానికి అవకాశం ఉంది గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్వతీపురం. నెక్స్ట్ విజయనగరం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం
సాలూరు, సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం, నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలోని మరొక అసెంబ్లీ నియోజకవర్గానికి మనం చూసుకున్నట్టయితే శృంగవరపు కోట, శృంగవరపు కోటకి సంబంధించి ఇక్కడ టీడీపీ విన్ అవుతుంది 100% అని చెప్తున్నారు. విజయనగరం జిల్లాలో శృంగవరపు కోట టీడీపీ. విజయనగరం జిల్లాకి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలుస్తారు అనేది, ఇప్పుడు విశాఖపట్నంకి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. విశాఖపట్నంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే గాజువాక, విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుంది, నో డౌట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే విశాఖపట్నంలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం సౌత్, ఇక్కడ స్లైట్గా టీడీపీ గెలిచే అవకాశం ఉంది, స్లైట్ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఈ స్థానాన్ని. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం నార్త్, నార్త్ లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో భీమ్లీ, ఇది టీడీపీ గెలుస్తుంది, విశాఖపట్నంలో భీమ్లీ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం ఈస్ట్ లో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పెందుర్తి, పెందుర్తిలో కూడా టీడీపీ గెలుస్తుంది, పెందుర్తి కూడా టీడీపీని గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం పాయకారావుపేట, ఇక్కడ ఈ పాయకారావుపేటలో స్లైట్ ఎడ్జ్ ఉంది టీడీపీకి, గెలిచే అవకాశము ఉంది టీడీపీకి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చోడవరం, చోడవరంలో కూడా నెక్స్ట్ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ నర్సీపట్నం చూసుకున్నా కానీ నర్సీపట్నంలో కూడా టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే అనకాపల్లి, అనకాపల్లి కూడా టీడీపీయే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం నియోజకవర్గంలో మాడుగుల, మాడుగుల మనం చూస్తే మాడుగుల్లో మాత్రం కీన్ కంటెస్ట్, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా సర్వే. నెక్స్ట్ విశాఖపట్నం, విశాఖపట్నం జిల్లాలోనే మరొక నియోజకవర్గం యలమంచిలి, యలమంచిలిలో టీడీపీకి అవకాశం ఉంది, టీడీపీకి స్లైట్ ఎడ్జ్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు ఈ సర్వే చెప్తుంది. నెక్స్ట్ నుంచి చూస్తే విశాఖపట్నం జిల్లాలోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం అరకు వ్యాలీ, ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము అరకు అసెంబ్లీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నట్లు చెప్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం పాడేరు, ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది టోటల్గా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేజర్ ఎక్కువ స్థానాలని టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్తుంది వైబ్రెంట్ ఇండియా. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది మనం చూసాం. ఈస్ట్ గోదావరిలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఈ స్థానాలలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే ఫస్ట్ పత్తిపాడు, పత్తిపాడులో కూటమి అభ్యర్థి ఇక్కడ గెలబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే జగ్గంపేట, జగ్గంపేటకి సంబంధించి కూడా కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతారు అన్నట్టు చెప్తున్నారు. తుని మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పిఠాపురం, పిఠాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. పిఠాపురం సంబంధించి ఇక్కడ ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగ గీత పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలామంది ఇక్కడ బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి, ఎవరు గెలుస్తారు పిఠాపురంలోని, బట్ అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్కి 50,000 మెజారిటీ వస్తుందా, 100,000 వస్తుందా తెలుసుకోవాలి. లక్ష మెజారిటీ ఎంత అనేది చూడాలి, కానీ గెలవటం మాత్రం ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ సిటీకి మనం చూడాలి. కాకినాడ సిటీ మనం చూసుకున్నట్టయితే కాకినాడ సిటీలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే కాకినాడ రూరల్ కూటమి గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే పెద్దాపురం, పెద్దాపురం కూడా పెద్దాపురంలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. రాజోలు, రాజోలు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి
కూటమి అభ్యర్థి ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే కొత్తపేట, కొత్తపేటలో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ ముమ్మడివరం కూడా కూటమి అభ్యర్థి, ముమ్మడివరం కూటమి అభ్యర్థి. నెక్స్ట్ రామచంద్రాపురంలో మాత్రం కీర్ కంటిస్తుంటుంది, ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి ఉంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్టయితే అమలాపురం, ఇది ఎస్సీ నియోజకవర్గం, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ స్లైట్లీ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పి గన్నవరంలో కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఇక్కడ మాసిన్ రాజేష్ పోటీ చేయాల్సింది, బట్ ఇక్కడ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు, ఇక్కడ నుంచి కీన్ కంటెస్ట్ గా ఉంది, ఇక్కడ ఓరాహోరి తప్పని పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే మండపేట మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనపర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. అనపర్తికి సంబంధించి ఇక్కడ చాలా రోజుల నుంచి గొడవ అవుతుంది, అనపర్తి స్థానాన్ని ఇక్కడ బీజేపీకి ఇచ్చారు, బీజేపీ అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ కాదు, ఓట్ ట్రాన్స్ఫర్ అవకాశం ఉండదు, అందువల్ల అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అనపర్తిలో, ఆయన టీడీపీ రెబెల్గా ఉన్నారు అక్కడ, కాబట్టి ఇక్కడ ఫలితం తారమయ్యే అవకాశం ఉంది, కాబట్టి అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. నెక్స్ట్ చూస్తే రాజానగరంలో కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది. రాజానగరం తర్వాత రాజమండ్రి సిటీ కూటమి అభ్యర్థి, రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి, రామచంద్రాపురం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రాపురంలో గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. వెస్ట్ గోదావరికి సంబంధించి మనం చూస్తే మొదటిగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, కొవ్వూరు నుంచి మనం చూస్తే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ నర్సాపురంలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ భీమవరంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి ఉంది, బట్ పిఠాపురంలో చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చేయట్లేదు, ఇక్కడ టీడీపీ స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఆచంటా కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ తణుకులో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఉండిలో కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో కూడా కూటమి అభ్యర్థి. నెక్స్ట్ పాలకొల్లు ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, బట్ చింతలపూడి ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దెందులూరులో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ పోలవరం ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏలూరులో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మనం చూస్తే ఉంగుటూరులో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది, ఓరాహోరి తప్పని పరిస్థితి ఉంగుటూరులో. నెక్స్ట్ మనం చూస్తే నిడదబోల్ కూడా ఇక్కడ స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నిడదబోల్లో అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించి చాలా గొడవ జరిగింది, ఎవరైతే కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ సంబంధించిన నేత, ఆయన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన పోటీ చేయాలి అనుకున్నారు, బట్ మనం ఇక్కడ చూస్తే ఆయన తీసుకొచ్చి నిడదబోల్లో వేశారు, బట్ ఇక్కడ అవకాశం ఉంది స్లైట్ ఎడ్జ్ లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. వెస్ట్ గోదావరిలోనే మరొక నియోజకవర్గం గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్లైట్ ఎడ్జ్ లో ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇది వెస్ట్ గోదావరిలో ఈ యొక్క ఏ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలుస్తున్నారు అనేది, ఇది కృష్ణా జిల్లాలో ఏ అసెంబ్లీ నుంచి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తే పామర్రు ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ పామర్రు నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ఇది ఎస్సీ నియోజకవర్గం పామర్రు నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కృష్ణా జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం అవనిగడ్డ మాత్రం కీన్ కంటెస్ట్గా ఉంటుంది, ఇక్కడి నుంచి ఓరాహోరి తప్పని పరిస్థితి అని చెప్తున్నారు ఈ వైబ్రెంట్ ఇండియా వాళ్ళు. నెక్స్ట్ చూస్తే మచిలీపట్నం టీడీపీ అంటే కూటమి అభ్యర్థులు గెలుస్తారు ఇక్కడ. నెక్స్ట్ పెడనా కూడా కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే గుడివాడకి సంబంధించి ఇక్కడ చూస్తే
స్లైట్ ఎడ్జ్ లో ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అన్నట్టు చెప్తున్నారు. కొద్ది స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నిజంగా చూస్తే గుడివాడకి సంబంధించి గుడివాడ చాలా ప్రతిష్టాత్మకమైంది వైఎస్ఆర్ సిపికి. ఇక్కడ కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు 5వ సారి. కానీ ఇక్కడ మాత్రం చాలా సర్వేలు చెప్పాయి ఇక్కడ నుంచి ఈసారి టీడీపీ గెలవబోతోంది అన్నట్లు చెప్తున్నారు. స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది గుడివాడలో. నెక్స్ట్ చూస్తే గన్నవరం మనం చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి ఇక్కడ గెలుస్తారు. నెక్స్ట్ పెనమలూరు మనం చూస్తే కూటమి అభ్యర్థి గెలుస్తారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో కూడా స్లైట్ ఎడ్జ్ తో టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ చూస్తే తిరువూరు, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విజయవాడ ఈస్ట్ కి సంబంధించి ఇది కూడా టీడీపీ డెఫినెట్లీ గెలుస్తుంది ఇక్కడ. విజయవాడ వెస్ట్ కి సంబంధించి మనం చూస్తే విజయవాడ వెస్ట్ అనగానే చాలా మంది ఇక్కడ పోటీ పడ్డారు. జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న, నెక్స్ట్ పోతిన మహేష్, ఇలాగా చాలా మంది లీడరు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తామని చెప్పి అధిష్టానంతో గొడవ పెట్టుకున్న పరిస్థితి. బట్ చూస్తే ఇక్కడ సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. బట్ ఇక్కడ చూస్తే విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఇక్కడ హోరాహోరీ తప్పిన పరిస్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. జగ్గేపేట టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. మైలవరం టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ న్యూజ్వీడ్ మాత్రం చేంజ్ అయిపోతుంది, న్యూజ్వీడ్ స్టోరీ చేంజ్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. న్యూజ్వీడ్ తర్వాత మనం చూస్తే కైకలూరు నుంచి మనం చూసుకున్నట్టయితే కైకలూరు ఇక్కడ నుంచి కూటమిలో భాగంగా ఇక్కడ కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా. బట్ కైకలూరు మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. టోటల్ గా ఇది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్థానాలలో ఇలాగ ఈ టీడీపీ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ సీట్లను గెలిచే అవకాశం ఉందని చెప్పి వైబ్రెంట్ ఇండియా అనే సర్వే సంస్థ చెప్తుంది. ఇప్పుడు మనం గుంటూరు జిల్లాకి సంబంధించి, గుంటూరు జిల్లా చాలా ప్రతిష్టాత్మకమైన జిల్లా టీడీపీకి, అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి. 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపికి ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. బట్ 2024 ఎలక్షన్స్ లో ఓటర్లు ఎవరిని గెలిపించబోతున్నారు అనేది వైబ్రెంట్ ఇండియా తెలియజేసింది. ఇప్పుడు గుంటూరుకి సంబంధించి ఏ స్థానం నుంచి ఎవరు గెలబోతారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తే గుంటూరుని మనం ఒకసారి చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని చూస్తే తాటికొండ ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలబోతుంది. పత్తిపాడు ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ తెనాలి, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. స్లైట్ ఎడ్జ్ లో స్వల్ప తేడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పొన్నూరు, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ గుంటూరు బెస్ట్ ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మంగళగిరి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇక్కడ లోకేష్ ఇక్కడ నుంచి గెలవబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ గుంటూరు ఈస్ట్ చూస్తే మనం కీన్ కంటెస్ట్, అంత ఈజీ కాదు ఏ పార్టీకి, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి. గుంటూరు ఈస్ట్ హోరాహోరీగా తలపడబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ పెద్దకూరుపాడుకి సంబంధించి కూడా పెద్దకూరుపాడు ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. వాషిం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పెద్దకూరుపాడు నుంచి గెలవబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ కొమ్మలపాటి శ్రీధర్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వరుసగా 2 సార్లు గెలుచుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ కొత్త అభ్యర్థి ఆయన తీసుకున్నారు. బట్ ఆయన కొత్త అభ్యర్థి అయిన పెదకూరుపాడులో మాత్రం టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడి నుంచి భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ మనం చూస్తే వినుకొండలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సత్తెనపల్లి నో డౌట్ కూటమి అభ్యర్థి. నెక్స్ట్ గురజాల కూడా ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ నరసరావుపేట మాత్రం ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేటలో గెలవబోతుంది. ఇక్కడ కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ గెలిచే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే మాచర్ల మాత్రం
కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి చాలా పోటీ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే జోళ్ళకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి, ఈ ఫైట్ చాలా కొద్ది కాలంగా ఎప్పటి నుంచో ఉంది. బట్ వరుసగా గెలిచి వస్తున్నారు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం నుంచి. బట్ ఇప్పుడు మాత్రం అంత ఈజీ కాదు మాచర్లలో గెలవటం అన్నట్టు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనే సర్వే. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ మాచర్ల నుంచి. నెక్స్ట్ మనం చూస్తే రేపల్లె, ఇక్కడ రేపల్లె చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే బాపట్ల మాత్రం ఇక్కడ హోరాహోరీ కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే గుంటూరు జిల్లాలోనే మరొక నియోజకవర్గం వేమూరు, ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అన్నట్లు తెలుస్తుంది. టోటల్ గా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు గెలుస్తారు అనేది ఈ విధంగా తెలియజేస్తుంది వైబ్రెంట్ ఇండియా. గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ దాని తర్వాత పరుచూరు, ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. చీరాల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది. చీరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ దర్శి కూడా సేమ్ రిజల్ట్ స్లైట్ అంటే స్వల్ప తేడాతో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. చాలా తక్కువ మార్జిన్తో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎర్రగొండపాలెం, ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇది, ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే గిద్దలూరు నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒంగోలు ఇక్కడ కూటమి అభ్యర్థే. కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. కనిగిరి ఇక్కడి నుంచి కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మార్కాపురం చూస్తే స్వల్ప తేడాతో టీడీపీ గెలవబోతుంది, స్లైట్ మార్జిన్ తో టీడీపీ గెలవబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ కందుకూరు నో డౌట్ టీడీపీ అభ్యర్థి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం ఇది, ఇక్కడి నుంచి కూడా సంతనూతలపాటులో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. మొత్తం టోటల్ గా ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇది అనమాట ప్రకాశం జిల్లాలో ఈ విధమైనటువంటి తీర్పిస్తున్నారు ప్రజలు. ప్రకాశం జిల్లా తర్వాత మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వేలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరుకు సంబంధించి మొట్టమొదటిగా మనం చూస్తే కావలి ఇక్కడ చూస్తే కావలి నో డౌట్ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నెక్స్ట్ చూస్తే కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది 100%. నెల్లూరు సిటీ టీడీపీ గెలుస్తుంది. నెల్లూరు రూరల్ టీడీపీ గెలుస్తుంది. ఉదయగిరి టీడీపీ స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది. ఆత్మకూరు మనం తీసుకున్నట్టయితే ఆత్మకూరులో కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే సర్వేపల్లిలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు. బట్ ఇక్కడ నుంచి చూస్తే సర్వేపల్లి అంత ఈజీ కాదు, ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే గూడూరు ఇది ఎస్ఐ నియోజకవర్గం, ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సుళ్లూరుపేట ఇది కూడా ఎస్ఐ నియోజకవర్గమే, ఇక్కడ నుంచి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెల్లూరు జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది. టోటల్ గా నెల్లూరుకు సంబంధించి ఇది పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అనంతపూర్కు సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పుట్టపర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హిందూపూర్ మనం చూస్తే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ధర్మవరం నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పెనుగొండ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే మడకశిర ఎస్సీ నియోజకవర్గం నో డౌట్ స్వల్ప తేడాతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే రాప్తాడు మనం చూస్తే స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే కదిరి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. నెక్స్ట్ చూస్తే సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి టీడీపీ స్వల్ప తేడాతో గెలవబోతుంది అన్నట్లు తెలుస్తోంది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తాడిపత్రి, తాడిపత్రిలో టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి గెలవబోతుంది. అనంతపురం అర్బన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనంతపురం అర్బన్ లో. నెక్స్ట్ చూస్తే అనంతపూర్ దానికి సంబంధించి గుంతకల్లు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఉరవకొండ మాత్రం ఇక్కడ పయ్యావులు కేశవ రైతు ఉన్నారో ఆయన ఇక్కడ గెలబోతున్నారు. నెక్స్ట్ కళ్యాణ దుర్గం స్వల్ప తేడాతో టీడీపీ గెలబోతుంది. నెక్స్ట్ చూస్తే రాయదుర్గ్ సంబంధించి ఇక్కడ కూటమి అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలబోతున్నారు. రాయచోటి నో డౌట్ వైఎస్ఆర్సిపి రాయచోటిలో గెలబోతుంది. జమ్మల మడుగు ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇది టోటల్ గా అనంతపూర్ కి సంబంధించి అనంతపూర్ లో ఏ పార్టీ ఎక్కడి నుంచి గెలబోతుంది అనేది. నెక్స్ట్ మనం చూస్తే కడప జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వేలో ఎవరు ఎక్కడి నుంచి గెలబోతున్నారు అనేది చూద్దాం. కడపకు సంబంధించి కడప జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే కడప జిల్లాలో రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జమ్ముల మడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది కడపలో అన్నట్లు చెప్తున్నారు. నిజంగా టీడీపీ అక్కడ గెలిస్తే మాత్రం ఇది ఒక చరిత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బద్వేల్ ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పులివెందుల ఎక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కమలాపురం మాత్రం క్లీన్ కంటెస్ట్ లో ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైదుకూరు మాత్రం కూటమి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ప్రొద్దుటూరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే రాజంపేట ఇక్కడ క్లీన్ కంటెస్ట్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు. కడప జిల్లా రాజంపేట మాత్రం హోరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ చూస్తే మనం కోడూరు, ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం టోటల్ గా కడపకు సంబంధించిన పరిస్థితి ఇలా ఉంది. కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. కడప తర్వాత మనం చూస్తే చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలబోతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. చూస్తే ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనేది మనం చూద్దాం. చిత్తూరు మనం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా తిరుపతి, నో డౌట్ ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. నెక్స్ట్ సత్యవేడు చూసుకున్నట్టయితే కీన్ కండిషన్ లో ఉంటుంది, సత్యవేడులో ఓరాహోరి తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు. కుప్పం కూటమి అభ్యర్థి, పలమనేరు కూటమి అభ్యర్థి, చంద్రగిరి వైఎస్ఆర్సిపి, గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇది, ఇక్కడ వైఎస్ఆర్సిపి, నగరి మాత్రం ఇక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, పూతలపట్టులో మాత్రం కీన్ కంటెస్ట్ గా ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ చిత్తూరు కూడా సేమ్ పరిస్థితి, ఇది కూడా హోరాహోరీ తప్పని పరిస్థితి అన్నట్లు చెప్తున్నారు. మదనపల్లె నో డౌట్ వైఎస్ఆర్సిపి, పొంగనూర్ నో డౌట్ వైఎస్ఆర్సిపి, పీలేరు కూటమి అభ్యర్థి, తంబాలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీకాళహస్తి మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇది టోటల్ గా చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ పార్టీ గెలుస్తుంది అనేది వైబ్రెంట్ ఇండియా చాలా క్లియర్ గా చెప్పింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు. నెక్స్ట్ మంత్రాలయం కూడా వైఎస్ఆర్సిపి స్వల్ప తేడాతో గెలవబోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెన్గూర్ మాత్రం ఇక్కడ టీడీపీ ఎడ్జ్లో గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే పత్తికొండ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. ఆలూరు మనం చూస్తే కీన్ కంటెస్ట్, పోటీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం, నో డౌట్ ఇక్కడ ఎడ్జ్ లో స్వల్ప తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బనగానపల్లె చూస్తే కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. ఆళ్లగడ్డ చూసుకున్నట్టే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి, హోరాహోరీ తప్పని పరిస్థితి. ఇక్కడ నంద్యాల చూస్తే మాత్రం నంద్యాల నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలబోతుంది. పాణ్యం మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే డోన్ చూసుకున్నట్టయితే కూడా సేమ్ పరిస్థితి, కీన్ కంటెస్ట్ ఉంటుంది.
శ్రీశైలం చూస్తే శ్రీశైలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప తేడాతో గెలవబోతుంది. టోటల్గా కర్నూలు జిల్లాకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ గెలవబోతుంది అనేది చాలా క్లారిటీగా, టోటల్గా 175 స్థానాలకు సంబంధించి పక్కాగా గెలిచే సీట్లు, అదేవిధంగా స్వల్ప తేడాతో గెలిచే సీట్లు, అదేవిధంగా క్లీన్ కంటెస్ట్లో ఉన్న సీట్లను కూడా చెప్పేసింది వైబ్రెంట్ ఇండియా సర్వే. టోటల్గా ఇది వైబ్రెంట్ ఇండియా ఏదైతే ఉందో 175 స్థానాలకు సంబంధించి ఎవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి గెలవబోతున్నారు అనేది చెప్పేసింది. ఒకసారి సమరీ ఒకసారి చూద్దాం. సమరీకి చూసినట్టయితే సీరియల్ నెంబర్, పార్టీ విన్, స్లైట్లీ ఎడ్జ్, కీన్ కంటెస్ట్, ఎక్స్పెక్టేషన్స్. టీడీపీ సమరీ ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా మొత్తం మనం చూసిన దీన్ని సమరీని చూస్తే కూటమి సంబంధించి డెఫినెట్గా గెలిచేది 79 స్థానాలు డెఫినెట్గా గెలుస్తారు, దాంట్లో స్వల్ప తేడాతో గెలిచేవి మాత్రం 20. అంటే 79 + 20 99 దాకా టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు గెలుస్తారు. దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే కీన్ కంటెస్ట్లో 29 ఉన్నాయి అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 115 నుంచి 120 సీట్లు మాత్రమే కూటమికి రావచ్చు అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా. మరొకసారి చెప్తున్నాను, కూటమి డెఫినెట్గా గెలిచేయి 79, స్వల్ప తేడాతో గెలిచేయి 20, కీన్ కంటెస్టెంట్లో 29, ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో 115 నుంచి 120 స్థానాలు ఇక్కడ కూటమికి రాబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు కూడా ఇచ్చారు, 29 స్థానాలు షోర్గా గెలుస్తుంది, 29 స్థానాలు షోర్గా గెలుస్తుంది, 18 స్వల్ప తేడాతో గెలుస్తారు, కీన్ కంటెస్ట్లో 29 ఉంటాయి. టోటల్గా ఎక్స్పెక్టేషన్ 55 నుంచి 60 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అన్నట్లు చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనేది. దాంతోపాటు వాళ్ళ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు, చాలా గ్రాఫికల్గా ఇచ్చారు. కూటమికి సంబంధించిన ఓట్ షేర్ కూడా ఇచ్చారు. టీడీపీ కూటమికి సంబంధించిన ఓట్ షేర్ మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గరగా 42.26% ఓట్ షేర్ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి మనం చూసుకున్నట్టయితే 38.11 ఓట్ షేర్ ఉంది. అన్డిసైడెడ్ ఓట్స్ ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు 13.47 అన్డిసైడెడ్ ఓట్ షేర్ను వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అదర్స్ మనం చూసుకున్నట్టయితే అదర్స్కి 6.16 ఓట్ షేర్ ఇచ్చారు. టోటల్గా ఇది పరిస్థితి, ఓట్ షేర్ని ఈ విధంగా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సీట్స్ బై కేటగిరీ కూడా చాలా ఈజీగా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 79 టీడీపీ డెఫినెట్గా గెలుస్తుంది. ఇది టీడీపీది, ఎల్లో టీడీపీది, ఇది 79 డెఫినెట్లీ టీడీపీ గెలిచేది, డెఫినెట్గా 29 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. స్లైట్ ఎడ్జ్, స్వల్ప తేడాతో టీడీపీ గెలిచేది 20 సీట్లు అయితే 18 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కీన్ కంటెస్ట్లో 29 ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. టోటల్గా చూస్తే 115 నుంచి 120 స్థానాలలో కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అని చెప్తుంది వైబ్రెంట్ ఇండియా అనే ఒక సర్వే. నెక్స్ట్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 60 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. టోటల్గా ఇది సర్వే లెక్క అయితే 2024 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పిన వైబ్రెంట్ ఇండియా అనే సర్వే కొన్ని యొక్క వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అబ్జర్వేషన్స్ ఏంటని చూద్దాం. మనం చూస్తున్నట్టు అబ్జర్వేషన్ ఒకసారి చూస్తే పాజిటివ్స్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అంశాలు ఏంటాయా అనేది కూడా వాళ్ళు చెప్పారు. పాజిటివిటీ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్, ఏదైతే రూరల్ ఏరియాస్లో పాజిటివిటీ ఉంది, వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇస్తుందో దాని మీద వాళ్ళకి పాజిటివ్గా ఉన్నారని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే వాలంటీర్స్ కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్తుంది. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండడం కూడా అదొక పాజిటివ్ పాయింట్. బీజేపీ జాయినింగ్ టీడీపీ జేఎస్పీ అలయన్స్ కూడా ఒక పాజిటివ్ పాయింట్గా వైఎస్ఆర్సీపీకి చెప్తున్నారు. నెక్స్ట్ మొత్తం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది పరిస్థితి పాజిటివ్ పాయింట్. నెగిటివ్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీకి నెగిటివ్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించి
ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్, యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అర్బన్ ఏరియాస్లో, అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో డెవలప్మెంట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ లేక యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా రాబోతున్నారు అన్నట్లు చెప్తున్నారు. నెగిటివ్ పాయింట్స్లో సెకండ్ తీసుకున్నట్టయితే డిసెంట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ మిడిల్ క్లాస్లో ఏదైతే ఉన్నాయో, దీనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు లేకపోతే స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్, ఇదంతా కూడా నెగిటివ్గా మారే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. థర్డ్ కూడా ఒక పాయింట్ ఇచ్చారు, లిక్కర్, గవర్నమెంట్ జాబ్, శాండ్, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూ, రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. ఇవి కూడా ఏదైతే ఉన్నాయో ఇవి మేజర్గా మనం చూడొచ్చు. లిక్కర్ ఒకటి, గవర్నమెంట్ జాబ్స్, ఇసుకకు సంబంధించి శాండ్, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూ, రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవన్నిటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా పరిణమించే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్, అంటే రైతులకు మద్దతు ధర ఇవ్వకపోవటం, అదేవిధంగా సైక్లోన్కి సంబంధించి రిలీఫ్కి సంబంధించి వాళ్ళకి సరిగ్గా సౌకర్యాలు వాళ్ళు చేయలేదు, ఇది కూడా ఉంది. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొకటి, దళితులు, బ్యాక్వర్డ్ క్యాస్ట్, దాని మీద మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద జరిగిన దాడులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా పరిణమించే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే టీడీపీకి కూడా కొన్ని పాజిటివిటీస్ ఉన్నాయి. ఆ టీడీపీ పాజిటివిటీస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. టీడీపీ సంబంధించిన పాజిటివిటీస్ హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. సింపతి డ్యూ టు మిస్టర్ నాయుడుస్ అరెస్ట్, ఏదైతే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో దానికి సంబంధించిన సింపతి కూడా పాజిటివ్గా ఉందన్నట్లు చెప్తున్నారు. ఇంకొక రెండవ స్ట్రెంగ్త్ ఏంటంటే టీడీపీ జేఎస్వై అలయన్స్, జనసేన పార్టీ టీడీపీ అలయన్స్ అవడం కూడా ఒక మంచిది అన్నట్టున్నాను. దాంతోపాటు మూడోది చూస్తున్నట్టే ప్రో డెవలప్మెంట్ ఇమేజ్, దాంతోపాటు నాయుడు సన్ పాదయాత్ర, హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. మనం చూసుకున్నట్టయితే ఏదైతే చంద్రబాబు నాయుడు అనగానే డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఐకాన్ లాగా ఒక ఇమేజ్ లాగా కనిపిస్తాడు, అదొక మంచి పాయింట్. అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్ర కూడా టీడీపీ గెలవడానికి ఒక రకంగా సహాయపడుతుంది. హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో కూడా చాలా ఎక్కువ సపోర్ట్ ఉంది టీడీపీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో అలాగే టీడీపీ కూడా నెగిటివ్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో. బీజేపీ జాయినింగ్ టీడీపీ జేఎస్ బ్యాలెన్స్ ఈస్ ద బిగ్ నెగిటివ్ టు కూటమి, అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి బీజేపీ వచ్చి చేరటం జేఎస్పీ టీడీపీ అలయన్స్లో అనేది చాలా నెగిటివ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉండడం కూడా టీడీపీకి ఒక మైనస్, నెగిటివ్ అని చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, దానికి సంబంధించి అలయన్స్కి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీకి కొంచెం మైనస్గా ఏదైతే ఉండే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కానీ ఇవన్నిటిని అధిగమించి కూటమి ఏదైతే ఉందో, బీజేపీ టీడీపీ అండ్ జనసేన పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుంది అన్నట్లు ఈ యొక్క సర్వే చెప్తుంది. ప్రస్తుతం సర్వేల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రకరకాల సర్వేలు వస్తుంటాయి. ఇలాగా వైబ్రెంట్ ఇండియా అనే సర్వే ప్రకారం కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది.